తమిళనాడు సత్తా చాటేందుకు 26 సూత్రాల ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు హీరో విజయ్. జమిలి ఎన్నికలకు తాను వ్యతిరేకమని, కుల గడన వెంటనే చేపట్టాలని టీవీకే పార్టీ నేతల సమావేశంలో కీలకమైన తీర్మానాలు చేశారు విజయ్. తమిళనాడులో విక్టరీ కొట్టేందుకు విజయ్ తహతహలాడుతున్నారు. చెన్నైలో జరిగిన టీవీకే పార్టీ నేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ ఎజెండాను ముందుకు ఎలా తీసుకువెళ్లాలి అనే విషయంపై చర్చించారు. ద్రవిడ రాజకీయాల్లో తనదైన మార్క్ ఉండాలన్న ప్లాన్తో విజయ్ ముందుకెళ్తున్నారు. టీవీకే సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించారు విజయ్. జమిలి ఎన్నికలకు తమ పార్టీ వ్యతిరేకమని ప్రకటించిన విజయ్ జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా సమావేశంలో తీర్మానం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీలో మహిళలకే ప్రాధాన్యం ఇవ్వాలని విజయ్ నిర్ణయించారు. కులగణన ప్రక్రియ జాప్యంపై అధికార డీఎంకే వైఖరిని టీవీకే తప్పు పట్టింది. కులగణనపై ఎందుకు జాప్యం చేస్తున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ ను టీవీకే ప్రశ్నించింది. తమిళనాడులో ద్విభాషా సిద్ధాంతమే. మనోజ్ కుమార్ క్యాటరింగ్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి క్యాటరింగ్ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమల్లో ఉండాలని స్పష్టం చేసింది. హిందీ అమలుకు వ్యతిరేకంగా కూడా తీర్మానం చేశారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. టీవీకే సమావేశంలో మరో కీలక తీర్మానం చేశారు. కేంద్ర పత్రం లేకుండా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని తీర్మానించారు. గవర్నర్ల తీరును టీవీకే సమావేశంలో విజయ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాల అధికారాలను కొందరు గవర్నర్లు తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. టీవీకే సమావేశంలో మొత్తం 26 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. కులగణన తమ చేతుల్లో లేదని, కేంద్రం చేస్తేనే చట్టబద్ధత లభిస్తుందని విజయ్ వ్యాఖ్యలకు డీఎంకే కౌంటర్ ఇచ్చింది. నీట్ పై కూడా పూర్తి అధికారాలు కేంద్రానికే ఉన్నాయన్నారు డీఎంకే నేత ఇలంగోవన్. The government of India should also include caste as one factor and take a census and publish the results. If we take, that will not be accepted by the Supreme Court. That will be a survey, not a census. So what happened to the Bihar survey, will the same will happen to the Tamil Nadu survey also, first. Secondly, NEET also, they have to stop that. There is a bill, medical council has to change that. It also vests with the government of India. We are fighting. ఇప్పటికే విల్లుపురంలో నిర్వహించిన టీవీకే మహానాడుతో తన బలాన్ని నిరూపించుకున్నారు హీరో విజయ్. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా తన పార్టీ సిద్ధాంతాలను రూపొందిస్తున్నారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పర్యటించేందుకు విజయ్ కసరత్తు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 5 రోజుల పాటు రోడ్ షో నిర్వహించాలన్న ఆలోచన ఉంది విజయ్కు.